हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम कृष्ण 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 हरे राम राम हरे हरे। ओके वेरी गुड। మనం ఇప్పుడు యొక్క వేదిక నాలెడ్జ్ గురించి నేర్చుకుంటున్నాం. వేదిక నాలెడ్జ్ లో వచ్చేసి శృతి శాస్త్రాలు స్మృతి శాస్త్రాలు. స్మృతి శాస్త్రం సంబంధించిన పూర్తి లిస్ట్ ఉంది అనమాట. కొన్ని యజ్ఞాలు, హోమాలు, ధర్మశాస్త్రాలు, ధర్మశాస్త్రాలు, మనకి 18 పురాణాలు, 18 ప్రముఖంగా 18 ఇతిహాసాలు, తర్వాత షడ్ దర్శన్, వేదాంత, మీమాంస, న్యాస, వైశేషిక, యోగ, పతాంజలి, పతాంజలి సంబంధించినటువంటి సాధన, ఇవన్నీ మెటాఫిజిక్స్, మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్ని కూడా దీంట్లో ఉందన్నమాట. అవర్ టీచింగ్ అదర్ టీచర్స్ సేమ్ టు యాక్సెప్ట్ బికాజ్ దే ఆర్ బేస్డ్ ఆన్ ద వర్క్స్ ఆఫ్ హిస్ అంటే మనం చదువుతున్నటువంటి పుస్తకాలు, భగవద్గీత అయినటువంటి పుస్తకాలు అయితే ఉన్నాయో అవి ఒక గురు పరంపరలో వస్తున్నాయి. శివుడు ఏసీలో ప్రభుత్వ వారు వాటి సంస్కృతంలో ఉన్నాయన్నమాట. ఇదివరకు వాటిని ఒక ఇంగ్లీష్ లో వేరు వేరు తెలుగు భాషల్లో ప్రభుత్వ వారు ట్రాన్స్లేషన్ చేసి ఇచ్చారన్నమాట. కాబట్టి మనం కూడా ఒక సాంప్రదాయంలో అంటే బోనఫైడ్ సాంప్రదాయంలో నేర్చుకుంటున్న ఈ విషయాలు. ఇప్పుడు చెప్పండి, మనం ముందు చూసినటువంటి యొక్క ఆరుగురు బ్లైండ్ మ్యాన్స్ ఏనుగంటే ఇది అని అదని ఇదని నేర్చుకున్నారు. దీనికి నిజంగా తెలుసుకోవాలంటే ఎవరు అడగాలి? సంపూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు, సంపూర్ణ జ్ఞానం గురు పరంపరలో వచ్చినటువంటి గురువులు అడిగితే అక్కడ చెప్తాను అనమాట ఏనుగంటే ఇది అని. అవునా కదా? అవునండి. దీనికి ఒక అర్థం ఏంటంటే మన ప్రపంచం గురించి కూడా, మన ప్రతి విషయాన్ని గురించి కూడా మనం యొక్క వేదాల నుండి, గురు పరంపర నుండి మనం నేర్చుకుంటే కానీ మనకు సంపూర్ణ జ్ఞానం వస్తుంది. సంపూర్ణ జ్ఞానం ద్వారానే మనం సంపూర్ణంగా ఆనందంగా ఉంటాం. కానీ వేరే వేరే ద్వారా వేరే విధంగా కాదు. ఈ వీళ్ళు సగం సగం నాలెడ్జ్ చెప్తే దానికి ఎటువంటి ఉపయోగం ఉండదు, అది నేర్చుకున్న సమయం ఉండదు. కానీ ఫుల్ ట్రూత్, సంపూర్ణ నిజం మనం తెలుసుకున్నప్పటికీ నిజమైన సంతోషం, ఫుల్ ట్రూత్. ఓకే, ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క సెషన్ 3 యొక్క సమ్మరీ చెప్పండి. మూడు మూడు విధాలుగా మనం నాలెడ్జ్ ని చేసుకోవచ్చు. చెప్పండి మూడు విధాలు ఏ విధంగా? ప్రత్యక్షంగా, అనుమాన ప్రాణం, ప్రత్యక్ష ప్రాణం, శబ్ద ప్రమాణం. శబ్ద ప్రాణం ప్రత్యక్షంగా అంటే మన యొక్క ఇంద్రియాల ద్వారా, అనుమానం అంటే కొన్ని ద్వారా, శబ్ద ప్రమాణం అంటే మనకు బోనఫైడ్ సంప్రదాయం ద్వారా. ఓకే, నెక్స్ట్ ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణంలో మనకు ఉన్న సమస్యలు ఏంటి? 4 సమస్యలు, ఇంపర్ఫెక్ట్ సెన్సెస్, ఇల్యూజన్, కమిటింగ్ మిస్టేక్, సీటింగ్ ప్రొపెన్సిటీ. తర్వాత అనుమాన ప్రమాణంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? వాళ్ళు తప్పులు చేసే అవకాశం ఉంటుంది, సగం నాలెడ్జ్ ఇస్తారు, పూర్తి నాలెడ్జ్ ఇవ్వరు. ఈ యొక్క కానీ శబ్ద ప్రమాణంలో మనకి సంపూర్ణంగా, దీనిలో రెండు రకాలు, ఒకటి ఇండక్టివ్ నాలెడ్జ్ వర్సెస్ డిడక్టివ్ నాలెడ్జ్. అంటే మనం రీసెర్చ్ చేయడం, మనం వినడం, అంటే శాస్త్రాల్లో కూడా మనం రీసెర్చ్ చేస్తారు, అలాగే అక్కడ మనం శాస్త్రాలు వినడం గురు పరంపర ద్వారా, వేదాలకు సంబంధించినటువంటి ఋషులు, దాంతోపాటు 4 సంప్రదాయాలు మనం నేర్చుకున్నాం, వేరు వేరు రకాలైనటువంటి బ్రాంచెస్ అయిన వేదాలను కూడా నేర్చుకున్నాం. ఇది ఈరోజు మనం చేసుకున్నటువంటి సెషన్. హరే కృష్ణ. కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓ థ్యాంక్ యూ సో మచ్ అండి. కృష్ణ గారు ఎన్నో అండి, ఏమన్నా మీరు షేర్ చేద్దాం అనుకుంటున్నా? మీరు ఈ సెషన్లో విన్నటువంటి విషయాలు ఏమన్నా, మీకు ఏది మీకు నచ్చింది, మీకు ఎలా అనిపించింది చెప్పండి ఒక సెంటెన్స్ మీరు ఇద్దరు. అదేనండి, అంటే చాలా, అంటే మనం చూసిన విధంగా అన్ని నిజమే అనుకుంటాం కదా ప్రతి ఒక్కటి. అంటే నేను చూస్తేనే నమ్ముతాను, చూడకపోతే నమ్మను అని ప్రతిదీ నా ప్రత్యక్షంగా చూపెట్టాలి అనుకుంటాం. కానీ మనం చూసినవి కూడా అన్ని కరెక్ట్ కాదు అని తెలుసుకోవడం జరిగింది. సమస్యలు ఏంటి? మనకు ఉన్నటువంటి 4 సమస్యలు. ఓకే, మరి ఎలా నేర్చుకోవాలి 4 సంవత్సరాల నుండి అంటే? మనం 4 సంప్రదాయాలు ఉన్నాయి. అవునండి, స్త్రీ సంప్రదాయం, బ్రహ్మ సంప్రదాయం, రుద్ర సంప్రదాయం, కుమార సంప్రదాయం, 4 సంప్రదాయాల నుండి మాత్రం నాలెడ్జ్ తెలుసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. రమేష్ గారు మీరేమైనా చెప్పగలుగుతారా సమ్మరీ?
ఇంకేమైనా పాయింట్స్ శివకృష్ణ గారు? కృష్ణ గారు అంతేనండి, ఏ చేసుకున్నా సంపూర్ణ జ్ఞానవంతుల నుంచి అంటే గురు పరంపర ద్వారా తెలుసుకోవాలని ఒక నిర్దేశం. గురు పరంపర ద్వారా తెలుసుకోవాలి. ఈ యొక్క టాపిక్ ఈరోజు కవర్ గా మాన్యువల్స్ ఫర్ అవర్ లైఫ్, మాన్యువల్స్ మన యొక్క శాస్త్రాలు మాన్యువల్స్. మనం నాలుగు విధాలైనటువంటి యొక్క విషయాల గురించి సంపూర్ణంగా మనం విశ్వసించకూడదు. ఏ విషయాన్నైనా కూడా మన శాస్త్రం నుండి గురు పరంపర నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటి బోనఫైడ్ సంప్రదాయాల్లో ఉన్నాం కాబట్టి మన సంప్రదాయం గురించి నేర్చుకుంటున్నాం. మనకు సంపూర్ణ జ్ఞానం అనేది లభిస్తుంది. ఈ యొక్క సెషన్ యొక్క కంక్లూజన్. ఓకే సరే, థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు చెప్పండి ప్రశ్న. ప్రశ్న లేదండి, ఒక నేను 3 డేస్ రాకపోవచ్చు అండి. అంటే డ్యూటీ పర్పస్ లో బయటకు వెళ్తున్నాం అండి. అప్పుడు చెప్పాలి అండి, ఒక 3 డేస్ ఉంటుంది అండి, అది బయటకు వెళ్తాను. అంటే కొంచెం మీరు అది చేసేదాన్ని చేసి మళ్ళీ యూట్యూబ్ లో పెడితే నేను ఉంటాను. మళ్ళీ రిపీట్ ఉండదు కదా అండి అందుకే. ఎందుకంటే ఈ యొక్క ఈ మంత్ ఎండింగ్ అనమాట. 9 సెషన్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి. ఇంకొక ఎక్స్ట్రా సెషన్ ఉంటుంది. 9 రోజులు కంప్లీట్ చేసుకుంటే నెల అయిపోతుంది మే. జూన్ 1 నుండి జూన్ 18 వరకు మనకు సంపూర్ణ భగవద్గీత 18 అధ్యాయాలను మనకు సమ్మరీ అనేది నేర్చుకుంటాం. ఓకేనండి. ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎవరైనా తెలిసిన వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రీగానే. ఓకేనండి, అంటే ప్రాసెస్ చెప్తే నేను చేస్తాను. నేను చెప్తాను ప్రాసెస్. నేను యూట్యూబ్ లో మనకు చేస్తున్న గీత లైఫ్ అని ఒక మనకు వెబ్సైట్ ఉంది. గీత లైఫ్ అనే వెబ్సైట్ కి వెళ్ళి దాంట్లో మన యొక్క పేరు, మన ఏజ్, మనకు ఏ టైమ్ లో కావాలి, ఏ భాషలో కావాలి, దానిని మనం సెలెక్ట్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. నేను డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను తర్వాత. మీ యొక్క సిస్టర్ రాలేదు ఈ రోజు రమేష్ గారు, మీ యొక్క సైడ్ నుండి కొంతమంది రాలేదు. సిస్టర్ మ్యారేజ్ వెళ్ళినాడు అండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, చెప్పలేమండి. నో ప్రాబ్లం, ఇది షేర్ చేయండి వాళ్ళతో. నేను యూట్యూబ్ నుండి వాళ్ళు వింటే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. మంచి నాలెడ్జ్. అవునండి, చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ సెషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ప్రతి ఒక్క సెషన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక్కొక్క సెషన్ ఒక్కొక్క దానిపైన మనం డిస్కవరీ చేయడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ మనం 10 మినిట్స్ ఎక్స్ట్రా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ రమేష్ గారు.